పొలిటీషియన్ అనాలనా, కాబోయే పొలిటీషియన్ అనాలనా, పొలిటీషియన్ ఫ్యామిలీ మెంబర్ అనాలనా, నాకు అర్థమవుతలేదు. మీరేమో డాక్టర్ అని తెలుసు నాకు. పొలిటీషియన్ అయ్యి మరి మన చదువు దాంట్లో యూజ్ చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన స్టార్ట్ అయింది. పబ్లిక్ హెల్త్ పాలసీలో మెడిసిన్ని ఒక సొసైటీకి ఎలా యూజ్ చేయొచ్చు అనేది నేర్పిస్తారు. డాటర్స్ సన్స్ బాగా హెల్ప్ చేయడం చూసినాం. డాడీల కన్నా అసలు వీళ్ళే ఎక్కువ కష్టపడ్డారు. ముందు కనిపించే ఒక ఫేస్ ఉన్నా కూడా మీకు తెలిసిందే బ్యాక్గ్రౌండ్లో ఎంతవరకు ఉంటుంది. ఢిల్లీలో నాన్నగారికి టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయింది. గల్లీలో పిల్లలు ఆడుకుంటున్నారు అంతే. ఇమ్మెచ్యూర్ పాలిటీషియన్స్ ఏంటంటే అహంకారము. మీరెందుకు కాంగ్రెస్ ఎంచుకున్నారు, అసలు మీ ఉద్దేశం ఏంది కాంగ్రెస్ పైన? నేను నమ్ముకున్న ఐడియాలజీకి, సిద్ధాంతానికి కాంగ్రెస్ పార్టీ వెనకబడుతుంది. హెల్ప్ చేసి మనలాంటి పిల్లర్స్ దీనికోసం వర్క్ చేయాలని ఆ ఇయర్ కోసం వచ్చాను. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అనేసరికి మోడీకి ఉన్న క్రేజ్ అలాంటిది ఇలాంటిది కాదు. మోదీకి గ్యారంటీ. అసలు మోదీ గ్యారంటీ ఏంటి? ఎస్, ఒక తీరుగా మీరు అనుకునేది నిజం అనుకుందాం. నాన్నగారు ఉన్నప్పుడు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే ఆగిపోయింది. వాళ్ళు మరి కొత్తగా తెచ్చిన హైవే లేదు. మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు, బీజేపీ, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. జహీరాబాద్ మారాలి, సురేష్ శెట్టి రావాలి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు నేను ఒక పొలిటీషియన్ అనాలనా, కాబోయే పొలిటీషియన్ అనాలనా, పొలిటీషియన్ ఫ్యామిలీ మెంబర్ అనాలనా, నాకు అర్థమవుతలేదు. బట్ ఒక మంచి సాఫ్ట్ స్పోకెన్ లేడీ ముంగట కూర్చున్నా అండ్ చాలా విషయాలు మాట్లాడబోతున్నాం ఈరోజు. ఎంత కష్టపడ్డా అంటే, నిజంగా చెప్పాలంటే నారాయణ్ కేడ్ అనగానే ఒక ఫ్యామిలీ పేరు బాగా గుర్తుకొస్తుంది ఎవరికైనా, అదే షెట్కార్ ఫ్యామిలీ. ఎస్, సురేష్ షెట్కార్ గారు కావచ్చు, శివరావు షెట్కార్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, చాలా 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 వెల్ నోటెడ్ పీపుల్ వీళ్ళంతా జనాల మధ్యలో. కానీ వాళ్ళు ఎవరు దొరకకపోయేసరికి నేను రీసెంట్గా అందరం మధ్యలో ఇట్లా చమక చమకమని మెరుచుకుంటూ కనిపిస్తున్న ఒక న్యూ స్టార్ అని చెప్పచ్చు, ఆవిడే గిరిజా షెట్కార్. సో ఆమె మన ముందుంది, చాలా ముచ్చట్లు మాట్లాడేది ఉంది. నేను మాట్లాడతా, మీరు ఇనుండ్రి. కొన్ని కొన్ని విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు నాకు తెలిసినాయి మేడం. లైక్ మీ ఫ్యామిలీ ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉంది, ఈ విషయం అందరికీ తెలిసింది. బట్ ఇందిరాగాంధీ గారు మీ తాతయ్యకి చాలా క్లోజ్ అని, ఆవిడ ఎప్పుడైతే మెదక్ నుంచి పోటీ చేసిందో అప్పుడు మీ ఇంటికి వచ్చేదని అక్కడ ఉండడానికి క్యాంపెయినింగ్ అప్పుడు అలాంటప్పుడు. అవునండి, బాగారెడ్డి గారు మా తాతయ్య శివరావు షెట్కర్ గారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. తను కంటెస్ట్ చేసినప్పుడు మా ఇంటికి వచ్చారు. ఇంక వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మా తాతయ్య కూడా అప్పుడు ఎమ్మెల్యే కదా, ఆ మెదక్లో ఒక కాన్స్టిట్యుయెన్సీ అన్నమాట నారంకేడ్. సో యాక్చువల్గా మీరు చిన్న ఉన్నప్పటి నుంచి ఇలాంటివన్నీ మీ ఇంట్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ చూస్తున్నారు కదా, చూస్తుంటే మీకు ఏమనిపిస్తుండే అంటే పొలిటీషియన్ అవ్వాలని ఉంటుండేనా? మీరేమో డాక్టర్ అని తెలుసు నాకు, అంటే డాక్టర్ అవ్వాలని చదివినరా లేకపోతే పొలిటీషియన్ అవుదాం అనుకుంటారా, ఏంది అసలు? అసలు నేను చిన్నప్పటి నుంచి అదో అసలు పొలిటీషియన్ అంటే ఒక ప్రొఫెషన్ అదో అనేది అసలు తెలియదు. మామూలుగా మనం రోజు ఏం చూస్తాము, ప్రజలు రావడము, కాన్వర్జేషన్స్, డిన్నర్లో కూర్చున్నా కూడా రాజకీయాల గురించి మాట్లాడుకోవడం అంతే. కానీ పాలిటీషియన్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. కానీ మెడిసిన్ అయ్యాక ఇంకెలా చేస్తే బాగుంటుంది, ఒక డాక్టర్గా సేవ చేయడం కన్నా పాలిటీషియన్ అయ్యి మరి మన చదువు దాంట్లో యూజ్ చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన స్టార్ట్ అయింది. అలా అలా వెళ్తూ 10 సంవత్సరాల తర్వాత ఆ ప్యాషన్ అనేది ఇంకా పెరుగుతుంది. అండ్ మీరు యుఎస్లో ఉండేట కదా? అవునండి, నేను మెడిసిన్ తర్వాత పీడియాట్రిక్స్ చేశాను, పీజీ అంటే పిల్లల డాక్టర్, చిన్నపిల్లల డాక్టర్. అది చదివినప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఇలా స్పెషలైజ్డ్ చదివినా కూడా మరి అది కొందరికే ఉపయోగపడుతుంది అని చెప్పి సో యుఎస్కి వెళ్ళాను, పబ్లిక్ హెల్త్ పాలసీ అని. సో ఈ పబ్లిక్ హెల్త్ పాలసీలో మెడిసిన్ని ఒక సొసైటీకి ఎలా యూజ్ చేయొచ్చు అనేది నేర్పిస్తారు. ఫ్యామిలీలో అర రక్తంలో వచ్చేసింది కాబట్టి సర్వీస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో అది ఏ రూపంలో అనేది కొంచెం మనకంటూ లోకజ్ఞానం పెరిగిన తర్వాత మెల్లమెల్లగా మనము ఒక దారిలో పెట్టుకుంటాం. సో మీరు ఈ దారిలో మిమ్మల్ని పెట్టుకున్నారు ఇప్పుడు. సో అనుకోకుండా అలా మెడిసిన్ చదివి, పీడియాట్రిక్స్ చదివి, ఇలా సో ఏది చదివినా కూడా ఎక్కువ మంది ప్రజలకి ఉపయోగపడాలి. ఒక్కరు ఇద్దరికి, 10 మందికి కాదు. మనకు కెపాసిటీ ఉందనుకోండి, ఇప్పుడు 10 మందికి చేసే కెపాసిటీ ఉంటే ఓకే, అరే నేను నా గురించి కాకుండా 10 మంది గురించి ఆలోచిస్తున్నాను అనుకోవచ్చు. కానీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే నేను వచ్చిన
బ్యాక్గ్రౌండ్ నుంచి ఇంకెంతమందికి చెయ్యొచ్చు ఓకే అనేది. సురేష్ షెట్కార్ అంటే డెఫినెట్లీ ఈసారి ఎంపీ ఆయన్నే మళ్ళా అన్న విషయం మాత్రం చాలామంది మాట్లాడుకుంటున్నారు. మరి ఇదంతా చూస్తుంటే మీకు కూడా ఒక డాటర్గా, అంటే నేను ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా చాలామంది లీడర్స్కి వాళ్ళ డాటర్స్ సన్స్ బాగా హెల్ప్ చేయడం చూసినాం, బాగా క్యాంపెయినింగ్ చేయడం. చాలా కష్టపడ్డారు అసలు, డాడీల కన్నా అసలు వీళ్ళే ఎక్కువ కష్టపడ్డారు. సో ఈసారి మీ పార్ట్ ఎట్లుండబోతుంది మరి, మీ రోల్? నా రోల్ ఏముంటుంది, సపోర్టివ్ రోల్. నేను గత 1.5 ఇయర్ నుంచి ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాను. దీన్ని బట్టి బ్యాక్గ్రౌండ్లో, అసలు ముందు పాలిటిక్స్లో ముందు కనిపించే ఒక ఫేస్ ఉన్నా కూడా మీకు తెలిసిందే బ్యాక్గ్రౌండ్లో ఎంతవరకు ఉంటుంది. ఒక కమ్యూనిటీలో, ఒక బూత్ లెవెల్ ఏజెంట్లో మనం ఏం చెప్పాలనుకుంటుందో, లేకపోతే పార్టీ ఏం చెప్పాలనుకుంటుందో అనేది కూడా క్లారిటీగా ఎలా చెప్పగలుగుతాము, ఏం చేయగలుగుతున్నాము అనేది, అలాంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలని మీరు తీసుకుంటున్నారు. బేసిక్గా మేడం మీరు ఏమి అనుకోవద్దు, ఎందుకంటే నాకు మీరు మాట్లాడుతుంటే అప్పటి నుంచి మీ టాటూస్ పైన కాన్సన్ట్రేషన్ పోతుంది. సో నేను కూడా టాటూ వేసుకున్నాను కాబట్టి నాకు అది ఏందో తెలుసుకోవాలన్న ఒక ఎగ్జైట్మెంట్ అన్నట్టు. ట్రెండ్ అని కాదు కానీ ఇది ఒక 10 ఇయర్స్ బ్యాక్ నేను మెడిసిన్ ఫస్ట్ ఇయర్లో అలా వేసుకున్నాను. సో ఈ టాటూ నేను మెడిసిన్ సెకండ్ ఇయర్లో వేసుకున్నాను. దీని మీద సింబల్ ఇనిషియల్స్ ఇవి, ఎస్ఎన్జి అని. మా నాన్నగారి పేరు సురేష్, నా పేరు గిరిజ. సో అందరికీ వాళ్ళ ఫాదరే హీరో కాబట్టి అలా గుర్తుపెట్టుకోవడానికి. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏదో ఉంది, ఇది రింగ్ ఫింగర్. అందరూ మ్యారేజ్ అయ్యాక రింగ్ ఫింగర్ అట్లా వేసుకుంటారు కదా, సో నేను రింగ్కి నా లైఫ్లో ప్రిన్సిపల్స్ ఏంటి అని దాన్ని బట్టి వేసుకున్నాను. నాకు మ్యూజిక్ అంటే బాగా ఇష్టం. ఇప్పుడైతే ఎంపీ ఎలక్షన్స్ చాలా దగ్గరలో ఉన్నాయి, వీటికి ప్రిపరేషన్స్ ఎట్లా నడుస్తున్నాయి? ఇంట్లో బూత్ లెవెల్ కమిటీస్ అనేది వేస్తున్నాం. ఓకే. సో ప్రతి కమిటీలో మరి ఒక మహిళ ఉండాలి, ఒక ఎస్సీ ఎస్టీ ఉండాలి, అక్కడున్న కొందరు యూత్ ఉండాలి. బూత్ లెవెల్ ఏజెంటే కాకుండా ప్రతి బూత్కి ఒక కమిటీ. అది కాకుండా మరి మన పర్ఫార్మెన్స్ వచ్చింది, ఏ బూత్లో మనము 3rd ప్లేస్లో ఉన్నాం, 2nd లో ఉన్నాం, 1st ఉన్నాం, సో ఎక్కడ మనం సరిగా పర్ఫామ్ చేయలేదు మళ్ళీ ఆ బూత్ దగ్గర ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి అనేది. సో ఎక్సర్సైజ్ అని స్టార్ట్ చేసాం. అది కాకుండా కొన్ని హెల్త్ క్యాంప్స్ పెట్టాము, క్రికెట్ టోర్నమెంట్స్ పెట్టాము, గవర్నమెంట్ స్పాన్సర్డ్ జాబ్ మేళా పెట్టాము. సర్వేలు కూడా బాగా మొదలైపోయి ఉంటాయి ఆల్రెడీ. అవును, ఇక్కడ డాడీకే ఆబ్వియస్లీ క్యాండిడేసీ చాలా బాగుంది కాబట్టి కాంగ్రెస్కి కూడా జహీరాబాద్ ఇస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ సీట్ అనమాట. ఇప్పుడు కాంగ్రెస్కి మైనారిటీస్ ఉంటారు, చాలా బాగుంది. కానీ సర్వీస్ కూడా ఆబ్వియస్లీ అప్ టు డేట్ చేసుకోవడానికి సర్వీస్ కూడా చేస్తున్నాం. కానీ సురేష్ గారు అయితే బాగా సిగ్గుపడతారా మరి ఏందో తెలియదు, కానీ ఇష్టపడరట కదా ఆన్ కెమెరా రావడానికి, ఎక్కువగా అంటే ఇట్లా షో ఆఫ్ చేయడానికి, వీటికి ఇష్టపడడం అని చెప్పేసి నేను విన్నా అనమాట. అంతే కదా, అంటే వీళ్ళంతా ఓల్డ్ స్కూల్ పాలిటీషియన్స్, ప్రజలతో రోజు ఉంటారు, మాట్లాడతారు, అన్నీ చేస్తారు, కానీ ఎక్కువ కెమెరా ముందు రావాలి, షో ఆఫ్ చేయాలి అన్న నేచర్ ఉండదు. మీరు చూస్తే అసలు చాలా గ్రౌండ్ టు ఎర్త్. ఈ మధ్యన ఏం చేస్తున్నాము, అసలు గ్రౌండ్లో మనిషి ఎవరో తెలీదు, జస్ట్ సోషల్ మీడియాలో అంతా డిజిటల్, డెమోక్రసీ వదిలేసి డిజిక్రసీ లాగా మొత్తం సోషల్ మీడియాలోనే చూసి అసలు ప్రజలతో కనెక్షన్ లేని వాళ్ళు కూడా లీడర్లు. జనాలందరూ సోషల్ మీడియాలోనే ఉంటారు కాబట్టి పొద్దంతా రాత్రి అంతా, కాబట్టి వీళ్ళు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తే అలా కనిపించినట్టు. సో వీళ్ళకి నాన్నగారికి ఎలా అనిపిస్తుంది అంటే అదంతా రియల్ వర్క్ కాదు, మనం రోజు ప్రజలతో ఉంటూ మాట్లాడుతూ వాళ్ళలో తిరగడమే రియల్ వర్క్, ఇది అనేది అంత పెద్ద అవసరం లేదు అనేది అతని అభిప్రాయం. పాలిటిక్స్ గురించి ఇంకా చాలా మాట్లాడాలి, అండ్ వస్తున్న ఎలక్షన్స్ గురించి, డాడీ గురించి. ఎట్లాగో సురేష్ షెట్కార్ గారు మాకు దొరకలేరు, ఆయన అసలు రాని కూడా ఇష్టపడతలేరు ముందుకి, ఏ కెమెరాలు గీమరా మనకు వద్దబ్బా అన్నట్టుగానే ఉంటారు కాబట్టి ఆయన గురించి సంబంధించిన విషయాలన్నీ కూడా నేను తప్పకుండా గిరిజ గారిని అడిగేస్తాను ఈరోజు. మీరు రెడీయా? రెడీ. సో లెట్స్ స్టార్ట్. సో మేము యాక్చువల్గా నేను చాలాసేపటి నుంచి ఈ సమయం కోసం వెయిట్ చేస్తున్నా. మనం ఏదైనా అడగచ్చు, తప్పకుండా ఆన్సర్ చెప్తారు అంతే. సో ఇందాక మీరు ఆడ మాట్లాడుతూ ఢిల్లీలో ఆల్రెడీ డిసిషన్ అయిపోయింది అని ఒక చెప్పబోయారు, అది ఎందుకు కొంచెం డీటెయిల్గా తెలుసుకోవాలని ఉంది నాకు. ఢిల్లీలో నాన్నగారికి టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయింది, గల్లీలో పిల్లలు ఆడుకుంటున్నారు అంతే. ఒకసారి డాడీకి డిక్లేర్ అయ్యాక అదంతా ఆగిపోతుంది. ఆ రోజు నాన్నగారు లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ రోజు టికెట్ ఇచ్చేసినప్పుడు మాకు హైకమాండ్ నుంచి ఖర్గే గారు, సోనియా గాంధీ గారు పర్సనల్గా డాడీకి ఫోన్ చేశారు, మరి ఇట్లాంటి టైంలో పార్టీ గురించి ఆలోచించి మీరు ఈ త్యాగం చేశారు, ఖచ్చితంగా పార్టీ మీ సాక్రిఫైస్ని గుర్తుపెట్టుకుంటుంది అని హామీ ఇచ్చారు మాకు. త్యాగం అనగానే గతంలో మీ తాతగారు కూడా
ఆయన కూడా అంతే, ఆయన టికెట్ని వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్యే టికెట్ నారాయణ ఖేడ్ నుంచి. ఇది డాడీ కూడా చేసిండు. సో ఇట్లా చేయడం వల్ల పార్టీ ఎంత లాభపడుతుందో లాభపడతలేదు విషయం కొంచెం పక్కకు పెడితే, ఒక ఫ్యామిలీ నుంచి ఒక మెంబర్కి ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆయన ఆయన టికెట్ని త్యాగం చేయడము అనేది చాలా రేర్గా చూస్తాం. ఎందుకంటే ప్రతి ఎవ్రీవన్ వాంట్స్ టు బీ దేర్ కదా, ఎవ్రీవన్ వాంట్స్ టు బీ అ ఎమ్మెల్యే, ఎవ్రీవన్ వాంట్స్ టు బీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, అన్నీ కావాలి వాళ్ళకి. సో కానీ ఈ ఆలోచన లేదా, అసలు ఎందుకు అట్లా త్యాగం చేయడం అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? మాది ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీ. మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఫైట్ చేశారు, అంటే ఫస్ట్ స్వాతంత్ర దేశంలో ఇప్పుడే మనకు వచ్చినప్పుడు. దాని తర్వాత ఇంకా మన హైదరాబాద్ అనేది నిజాం స్టేట్లో ఉండే, అది అప్పుడు ఇమీడియట్గా రాలేదు. మా తాతయ్య దాని తర్వాత శివరావు షెట్కర్ గారు ఇండిపెండెన్స్ డే రోజు వెళ్ళి ఫ్లాగ్ ఎగరేశారు, దానికోసం 2 సంవత్సరాలు జైల్లో పెట్టారు వాళ్ళని. సో మా ఫ్యామిలీ ఒక లీడర్కి ఫస్ట్ ఉండే క్వాలిటీ ఏముందంటే కన్సిస్టెన్సీ, క్యారెక్టర్. మరి దీంట్లో మా షెట్కర్ కుటుంబానికి స్పెషల్లీ నాన్నగారుకి 100 to 100 marks వస్తాయి. ప్రజలతో వాళ్ళ కోసం మనం ఎదగాలి, మన సిద్ధాంతాల మీద నిలబడాలి, దాంతోపాటు ముందుకెళ్ళాలి, అలాంటి ధైర్యం ఉన్న వాళ్ళే సురేష్ షెట్కర్ గారు. సో ఇలాంటి ఒక డెడికేషన్ ఉంది కాబట్టి మీ ఫ్యామిలీలో, అంటే డాడీకి కానీ తాతయ్య కానీ ఎవరికైనా, సో ఇక్కడ దాకా వచ్చింది బాగుంది. కానీ ప్రజల నుంచి ఆ ప్రోత్సాహం లేకపోతే, ప్రజలు ఒకవేళ ఒప్పుకోకపోతే, ప్రజలు ఎక్కడన్నా కొంచెం చిన్న డిసప్పాయింట్మెంట్ వాళ్ళలో ఎదురైందంటే వాళ్ళు అసలు మనిషిని కేర్ కూడా చేయరు, ఎంత పెద్ద లీడర్ అయినా తీసి పక్కకు పెట్టిన రోజులు. ఈ విషయానికి వస్తే మీరు చెప్పినంత కాన్ఫిడెన్స్ ప్రజల్లో నుంచి వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే పవర్ ఉన్నప్పుడు ఒకలాగా, పవర్ లేనప్పుడు ఒకలాగా అనేది మేము ఎవరితో బిహేవ్ చేయము, మేము కూడా అలా మాకు ఫీలింగ్ ఉండదు. ఒక కాంగ్రెస్ పీపుల్కి ఒక స్టేట్మెంట్ ఉంటుంది, స్మైల్. సో ఎవరితోనన్నా మంచిగా నవ్వుతూ వాళ్ళ భుజాల మీద చెయ్యి వేస్తూ మర్యాదగా మాట్లాడతారు. ఈ కొత్త పాలిటీషియన్స్, ఇమ్మెచ్యూర్ పాలిటీషియన్స్ ఏంటంటే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు రాగానే అహంకారము, ఇంకేదో లేకపోతే గర్వంగా ఉంటారు. అలాంటిది ఎప్పుడూ మేము అలా చూడము, వాళ్ళని అలా ట్రీట్ చేయము. మన వాళ్ళగా, మన కుటుంబంలాగా వాళ్ళని చూసుకుంటాం కాబట్టి వాళ్ళ నుంచి మాకు ఎప్పుడు బ్లెస్సింగ్స్, లవ్ ఉంది, మరి అలానే ఉంటుంది అని అనుకుంటున్నాం. 2004లో ఎమ్మెల్యే టికెట్ మీ తాతగారు ఒకరికి త్యాగం చేసినప్పుడు వేరే వాళ్ళకి త్యాగం చేసినారు, కొడుకు రెడీ ఉండగా కూడా. సో వారసత్వంగా ముందోళ్ళకి ఎరకోళ్ళు ఇచ్చింది కాదు మీ దాంట్లో, ఇది క్లియర్గా తెలుస్తుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఈరోజు మీరు కూడా ఇదే పార్టీని ఎంచుకున్నారు. నిజానికి చెప్పాలంటే అవసరం లేదు, ఇప్పుడు చాలామంది లీడర్స్ని చూస్తున్నాం, వాళ్ళ పిల్లలు వేరే పార్టీలు ఉంటారు, వీళ్ళు వేరే పార్టీలు ఉంటారు, అల్లుళ్ళు వేరే పార్టీలు ఉంటారు, మెయిన్ లీడర్స్ వేరే పార్టీలు ఉంటారు. సో మీరు ఎందుకు కాంగ్రెస్ ఎంచుకున్నారు, అసలు మీ ఉద్దేశం ఏంది కాంగ్రెస్ పైన? పర్సనల్గా నాకేంటంటే ఐడియాలజీ, కాంగ్రెస్ ఒక లిబరల్ పార్టీ, ఏ రిలీజన్నైనా ఏ జెండర్నైనా ఈక్వాలిటీతో చూడాలి అని అనుకుంటుంది. ఫస్ట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు ప్రతి పునాది అనేది, డెవలప్మెంట్ అనేది ఏం చేసింది అని అంటారు కాంగ్రెస్. ప్రతిది ఇప్పుడు వరకు రోడ్ అనే కాదు, మన ఐఐటీస్ కావచ్చు, ఇన్స్టిట్యూట్ ఏం లేకుండా ఈ దేశంలో. నాకు పర్సనల్గా నా కోర్ ఐడియాలజీ కాంగ్రెస్తో మ్యాచ్ అవుతుంది కాబట్టి అలా. మా ఇంట్లో ఏం బిలీవ్ చేస్తారంటే ఇది డెమోక్రసీ, ప్రజలు మిమ్మల్ని ఇష్టపడితే మీరు పనిచేయాలని అనుకుంటే మిమ్మల్ని ఎన్నుకుంటారు, లేకపోతే ఇంకెవరినైనా ఎన్నుకుంటారు. సో కుటుంబం నుంచి వచ్చినందుకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. నాన్నగారు యూత్ కాంగ్రెస్లో పనిచేశారు చాలా సంవత్సరాలుగా, తర్వాత డీసీసీ ప్రెసిడెంట్ 10 ఇయర్స్ చేశారు. మరి ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన తర్వాత కూడా ఆర్గనైజేషన్లో ఒక 10 సంవత్సరాలు పనిచేసే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఈరోజు ఫ్లైట్ ఎక్కి వస్తారు, టికెట్ కావాలంటారు. మరి నేను కూడా ఇప్పుడు యుఎస్ నుంచి వచ్చిన లాస్ట్ 1.5 ఇయర్ నుంచి ఏఐసీసీలో సోషల్ మీడియాలో వర్క్ చేశాను, స్పోక్స్ పర్సన్లా వర్క్ చేశాను, ఇప్పుడు కరెంట్లీ వార్ రూమ్ ఇన్ఛార్జ్లా వర్క్ చేస్తున్నాను. అంటే ఆర్గనైజేషన్ వర్క్ మనకు ఆల్ తెలిస్తేనే కార్యకర్త ఏం చేస్తున్నారు, లేకపోతే వాళ్ళేమనుకుంటున్నారు, అసలు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, పార్టీ ఏదో అనుకుంటే గాల్లో ఒక ఐడియాలజీయో లేకపోతే మన నెరేషన్ వెళ్ళదు కదా. సో కష్టపడాలి, ప్రజలు ఎన్నుకుంటేనే రావాలి అనే అనుకుంటూ మేము కూడా కష్టపడుతున్నాం. ఫిర్బీ నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, మీరు ఒక డాక్టర్ అయ్యుండి
అంటే ఒక డాక్టర్గా సమాజానికి కూడా చాలా చేయొచ్చు. దానికి కొంచెం చిన్న బ్రేక్ ఇచ్చో, కామా పెట్టో, మీరు ఇక్కడికి వచ్చి ఈ సర్వీస్ చేయాలి, అరే ఎందుకు భయ్, ఆరామ్సే మంచిగా మన పని మనం చేసుకున్నామా, మన సంపాదన సంపాదించుకునే స్కోప్ మీకు అక్కడ చాలా ఉంది, అయినప్పటికీ వీడికి వచ్చిండ్రు ఇక్కడ ఏదో చెయ్యాలనుకుంటున్నారు అని అంటే పేరు సంపాదించుకోనిక, లేకపోతే ఇంకేదన్నా సంపాదించాలన్న ఉద్దేశం మీకుందా? అసలు నేను చదివిన చదువుకి ఒక యుఎస్లో టాప్ 5 కాలేజెస్లో అది, అంటే నాకు యూనిసెఫ్ నుంచి కూడా మంచి ఆఫర్ వచ్చింది. అది వదులుకొని ప్రత్యేకంగా ఈ ఇయర్ ఎందుకు వచ్చానంటే ఇది ఎలక్షన్ ఇయర్, అంటే ఎలక్షన్కో 2 ఇయర్స్ ఆ టైం. మరి ఈ దేశంలో మనం నేను చూస్తున్నాను చాలా థింగ్స్ ఫార్వర్డ్ వెళ్లకుండా బ్యాక్వర్డ్ వెళ్తుంది. మరి మా తాతగారు మా నాన్న దీనికోసం ఇంత కష్టపడి స్వాతంత్రం నుంచి మనకంతా ఇది ఇచ్చారు, ఇదే అడ్వాంటేజ్ని వేరే వాళ్ళు ఇంకా ముందుకెళ్ళాలి కానీ వెనకాలకెళ్ళద్దు అని నా ఫీలింగ్. సో దానివల్ల నేను నమ్ముకున్న ఐడియాలజీకి, సిద్ధాంతానికి కాంగ్రెస్ పార్టీ వెనకబడుతుంది. దీనికి హెల్ప్ చేసి మనలాంటి పిల్లర్స్ దీనికోసం వర్క్ చేయాలని ఆ ఇయర్ కోసం వచ్చాను. మా ఊరు అంటే నాకు ఒక ఫ్యామిలీ, అందరికీ కుటుంబం అంటే ఒక 4 మంది అలా ఉండొచ్చు కానీ నాకు అలా ఉండదు. నారాయణకేడ్ మొత్తం అదొకటి నా కుటుంబం అని నా ఫీలింగ్. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ మన ఫ్యామిలీ ఎక్స్టెండ్ అవుతుంది జహీరాబాద్కి, కాబట్టి ఇప్పుడు 7 కాన్స్టిట్యూన్సీల మీద ఫోకస్ ఉంది. నాన్నగారిని గెలిపించుకున్న తర్వాత మళ్ళీ మా ఊరికి వెళ్ళి నాకు నచ్చిన పని, ప్రజల కోసం అక్కడ ఏం అవసరం ఉందో అనేది చేయాలన్న ఆలోచన ఉంది. మీరు చెప్తున్న దానికి ఓకే కానీ, బట్ రాజకీయాల పరంగా ఆలోచిస్తే కర్ణాటక నుంచి ఒక కాంగ్రెస్ వేవ్ వచ్చింది, తెలంగాణలో గెలిచింది అన్న టాపిక్ మనం చాలా జనాల నుంచి ఇందాం అయిపోయింది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అనేసరికి మోడీకి ఉన్న క్రేజ్ అలాంటిది ఇలాంటిది కాదు చూస్తున్నాం మనం. సో గుడ్డిగా పోయి మోడీ ఫేస్ చూసి ఓట్లు గుద్దేటోళ్ళే చాలామంది ఉన్నారు అని చెప్పేసి కూడా మనం వింటున్నాం. ఇలాంటి టైంలో ఇంత క్రేజ్ ఉన్న మూమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంటుంది అంటారు, కాంగ్రెస్ ఏ విధంగా గెలుస్తుందన్న నమ్మకం మీలో ఉంది? అసలు కాంగ్రెస్సే లేదు అన్నారు మన స్టేట్ ఎలక్షన్స్ టైంలో, కర్ణాటకలో ఏదో ఫ్లూక్లో వచ్చింది దానికి ఏం సంబంధం ఉండదు అన్నారు. ఎక్స్పెక్టేషన్స్ కాకుండా మనం ఇక్కడ కూడా మన ప్రభుత్వం వచ్చింది. సౌత్లో బీజేపీ వేవ్ మోడీ వేవ్ అనేది లేదు. మనం చూస్తూ ఉంటే అది హిందుత్వ నార్త్ ఐడియాలజీ అనేది మనకు కూడా ఉంటుంది కానీ ఆ మోడీ వేవ్ అనేది లేదు. మనం చూస్తున్నాము వాళ్ళ స్లోగన్ ఈసారి ఏంటి, మోదీకి గ్యారంటీ. అసలు మోదీ గ్యారంటీ ఏంటి? 10 ఇయర్స్ బ్యాక్ ఏ మాటలు చెప్పి ఏం గ్యారంటీ ఇచ్చి వచ్చారు? 15 లాక్స్ ప్రతి బ్యాంక్ అకౌంట్లో ఉంటుందని అన్నారు. మీ అందరి దగ్గర ఉన్న బ్లాక్ మనీ నల్లధనం అంతా మేము ఇండియాకి తీసుకొస్తామన్నారు. అరే ఫ్యూయల్ ప్రైస్ ఎందుకు ఇంత ఎక్కువ ఉంది? అసలు గ్యాస్ ప్రైస్ ఎందుకు ఇట్లా ఎక్కువైంది? ఢిల్లీలో గవర్నమెంట్ ఒక ఫెయిల్యూర్ అని అన్నారు మోదీ. మరి ఈరోజు అదే ప్రాబ్లమ్ ఎక్కువైంది కానీ తక్కువ అవ్వలేదు కదా. సో మోదీ వేవ్ అనేది తెలంగాణలో మాత్రం అస్సలు లేదు, తెలంగాణలో ఓన్లీ కాంగ్రెస్. సో ఎస్, ఒక తీరుగా మీరు అనుకునేదే నిజం అనుకుందాం, బట్ సెంట్రల్ ఎలక్షన్స్ వచ్చేసరికి కాంగ్రెస్ పక్కకు పోయి చాలా రోజులు అవుతుంది, చాలా సంవత్సరాలు అయిపోతుంది. ఇలాంటి టైంలో ఇప్పుడు జహీరాబాద్లో ఉన్న కండిషన్లో ఆలోచిస్తే మొన్నటి వరకు బీఆర్ఎస్కి కూడా ఉన్న క్రేజ్కి ఇప్పుడు మళ్ళా కొంచెం జనాలకి అటు ఇటు వైపుగా ఆలోచిస్తే 3 ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు, బీజేపీ, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. సో ముఖ్యంగా జహీరాబాద్లో బీఆర్ఎస్కి కాంగ్రెస్కి పోటీ ఉంటుందంటారా, ఆర్ కాంగ్రెస్కి బీజేపీకి పోటీ ఉంటుందంటారా, లేకపోతే అసలు కాంగ్రెస్ వీళ్ళిద్దరికి పోటీ కాదంటారా? అఫ్కోర్స్ మీరు ఆ మాట అన్నారు, బట్ నేను అడుగుతున్నా. జహీరాబాద్లో ఏం చెప్పాలంటే కాంగ్రెస్కి చాలా ఎడ్జ్ ఉంది, అంటే బీఆర్ఎస్ కూడా దూరం ఉంది, బీజేపీ కూడా చాలా దూరం ఉంది. బీఆర్ఎస్ విషయంకి వస్తే 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది అక్కడ. వాళ్ళు చేసిన అభివృద్ధి ఇప్పుడు నాన్నగారు ఉన్నప్పుడు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే ఆగిపోయింది. వాళ్ళు మరి కొత్తగా తెచ్చిన హైవే లేదు, నిమ్స్ అని మన ప్రభుత్వంలో వచ్చినప్పుడు వైఎస్ఆర్ దాన్ని జహీరాబాద్ని నిమ్స్ జోన్ చేశారు, అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. దానికి పేరు పెట్టారు కానీ ఏం ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురాలేదు. సో ప్రజలకి కూడా విరక్తి వచ్చింది బీఆర్ఎస్కి ఓట్ వేయద్దు అని. లాస్ట్ టైం కూడా ఒక 6,000 ఓట్లతోనే ఓడిపోయారు కాంగ్రెస్ క్యాండిడేట్. సో ఖచ్చితంగా ఈసారి ఎడ్జ్ మాత్రం కాంగ్రెస్కు ఉంది. మరి బీజేపీ మనం చూసుకుంటే మరి
ఈ 7 కాన్స్టిట్యుయెన్సీలో ఒకటే ఎమ్మెల్యే ఉన్నారు, అసలు ఓట్ బేస్ అనేది లేదు, ఒక 7% అలా ఉంటుంది. సో కాంగ్రెస్ చాలా ముందంచునా ఉంది. సో యాక్చువల్గా మీ కాన్ఫిడెన్స్ బాగుంది నిజంగా చెప్పాలంటే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎదురుంగోల మైనస్ పాయింట్స్ ఏవో మీరు బాగా అబ్జర్వ్ చేసి ఏళ్ళ పైన పెట్టుకున్నారన్న విషయం అర్థమైపోతుంది. బట్ ఇప్పుడు ఈ ఎవర్షన్లో కూడా అడుగుతాను నేను, కాంగ్రెస్కున్న చలో 5 తీసుకుందాం, కాంగ్రెస్కున్న 5 ప్లస్ పాయింట్లు ఏంది కాంగ్రెస్ గెలవడానికి? కాంగ్రెస్కి చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ముఖ్యంగా ఫస్ట్ యూత్కి. మరి మనం చూసాము 10 ఇయర్స్లో ఎన్నిసార్లు పేపర్ లీక్ అయింది, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అనేది అందరికీ తెలిసిందే. మరి మనము జాబ్ క్యాలెండర్ పెట్టి 1 ఇయర్లో ఎన్ని జాబ్స్ ఇస్తాం అనేది దానికి ఒక టార్గెట్ పెట్టుకున్నాం. సో 1 యూత్ ఖచ్చితంగా దానికోసం ఎదురు చూస్తుంది కాబట్టి అది. ఇంకా మహిళల కోసం ప్రత్యేకంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే కాంగ్రెస్కి చాలా ఇష్టం. మనము బస్సు ఫ్రీగా చేసాము, ఫ్రీగా బస్సు అంటే వాళ్ళు అనుకుంటారు ఇదే కదా అని, కానీ ఒక ఉమెన్ మనీ సేవ్ చేసుకుంటే తన కోసం కాకుండా 4 గురించి ఆలోచిస్తుంది, కుటుంబంలో ఇంకెక్కువ ఏదైనా తినడానికి తీసుకొస్తుంది. ఇంకా మనం గృహలక్ష్మి చూస్తున్నాము, మరి అది దాని రిజిస్ట్రేషన్ అవుతుంది అంటే ఉమెన్ ఎంపవర్ చేస్తే తను ఇంకా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కుటుంబం గురించి ఆలోచిస్తూ కరెక్ట్ డెసిషన్ తీసుకుంటుందని అది కూడా స్టార్ట్ చేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు చెప్పారు 2 లక్షల రుణమాఫీ ఒకటేసారి చేస్తామని చెప్పి. మనం చూసాం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ 1 లక్ష రుణమాఫీ కూడా సగం సగం కట్టి వాళ్ళకి అసలు కట్టారా లేదా మళ్ళీ వడ్డీ అంతే ఉంది అనేది ఆ ఇబ్బంది తెలుసుకొని ఫస్ట్ 2 లక్షల రుణమాఫీ వీలైనంత తొందరగా చేయాలని అదొకటి ఉంది మాకు. ఇంకా యూత్ కోసము మనం చూస్తున్నాము స్కాలర్షిప్స్, వాళ్ళు ఇక్కడ అండర్ గ్రాడ్లో ఉన్నా యుఎస్లో వెళ్ళి చదువుకోవాలన్నా లేకపోతే ఫీ రీఇంబర్స్మెంట్ అన్నా ఖచ్చితంగా యూత్కి సపోర్ట్ ఇవ్వాలన్నది ఉంది. ఇంకా ఆరోగ్యశ్రీ గురించి అయితే అందరికీ తెలిసిందే, మరి మధ్యలో అందరు దాని గురించి మర్చిపోయి కార్డు ఉంది కానీ దాంట్లో సగం ఫెసిలిటీస్ లేవు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని ఇంకా మరింతగా బలంగా పెట్టి 15 లాక్స్ వరకు కూడా వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. సో కాంగ్రెస్ని ఎన్నుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో యాక్చువల్గా మీరు చెప్పిన ఈ 5 పాయింట్స్లో నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. బట్ మేజర్గా తెలంగాణలో చాలామంది మాట్లాడుతున్నది ఒక చిన్న చిన్న ఇష్యూ కాదు, పెద్ద ఇష్యూ. పెద్ద ఇష్యూ ఏది, ఈ ఇష్యూ గురించి అడగాలని ఉంది. ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి వెళ్ళి కరెంట్ బాగా అవుతుందబ్బా అంట, అంటే సాయంత్రం పూట కరెంట్ తీసుకురు, అసలే వచ్చేది ఎండాకాలం. ఈ ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నం తీసినా కూడా చాలా కష్టం, వెలుతురు అయితే ఉంటుందేమో అని గాలి ఉండదు. సో ఇది ప్రాబ్లం అయిపోతుంది. ఈ విషయంలో మరి ఎట్లా అని ఒక కంప్లైంట్ కాంగ్రెస్ పైన బాగా వినిపిస్తుంది ప్రజలల్లో. దీనికి ఏం ఆన్సర్ ఇస్తారు మరి మీరు? అంత పెద్ద ప్రాబ్లం ఏముండదు, ఇప్పుడే కదా గవర్నమెంట్ ఏర్పడింది, మరి ఆ ఫైనాన్సెస్, పాత గవర్నమెంట్ చేసిన ఫైనాన్సెస్ అని చూస్తున్నాము. నాగార్జున సాగర్ డ్యామ్ కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, శ్రీశైలం కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. మనం చూసాము బీఆర్ఎస్ కాళేశ్వరం అని చెప్పింది, మరి అది ఎలా ఉందో దాన్ని చూస్తున్నాము. మేడిగడ్డ చూస్తున్నాము, ఎన్ని బ్రిడ్జెస్కి క్రాక్స్ వచ్చాయో అనేది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా ప్రామిస్ చేసి హామీ ఇస్తే ఇది తరతరాలుగా ఉండేలాగా ఫౌండేషన్స్ వేస్తుంది. సో ఆ గవర్నమెంట్ నుంచి ఆ తప్పుల నుంచి ఇప్పుడు రిపీట్ చేయకుండా ఫండమెంటల్స్ వేసేంత వరకు మనకు కొద్దిగా అలాంటి ప్రాబ్లమ్స్ అవుతాయి, కానీ పర్మనెంట్ సొల్యూషన్స్ కోసం చూస్తున్నాం. బట్ నిజంగా చెప్పాలంటే మీరు మాట్లాడుతుంటే నేను యాక్చువల్గా మీరు తండ్రి కోసం పోరాడుతున్న బిడ్డగా రాజకీయాలలో ఉన్నారు, బట్ ఫిర్బీ నాకు ఆ ఫీలింగ్ లేదు. నేను సార్ దొరకలేరని మిమ్మల్ని పట్టుకొని కూర్చోబెడితే మీరే ఒక పొలిటిషియన్ లాగా అనిపిస్తున్నారు నాకు. ఓకే వాట్ ఎవర్, బట్ ఏదేమైనా కానీ మళ్ళొకసారి మనం మొదలు పెట్టింది జైరాబాద్ గురించి మాట్లాడుకుంటా కాబట్టి దాని గురించే ఫైనల్గా ఒక ప్రశ్న నా లోపల ఉంది. ఏంది అని అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఆలోచిస్తే జైరాబాద్ టికెట్ కంపల్సరీ సురేష్ షెట్కార్ గారికే వస్తుంది కంపల్సరీ. దీంట్లో అసలు డెసిషన్ అయిపోయింది, అసలు మాటలు లేవు, దానిపైన మాట్లాడుకోవాలేవు అన్నట్టుగా చెప్పేశారు మీరు. అండ్ అక్కడ నుంచి గెలిచేది కూడా మీరే అన్న కాన్ఫిడెన్స్ మీలో ఉంది. సో దీంట్లో ఎటువంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దంటారా ఫైనలీ? 100% నాన్నగారు సురేష్ షెట్కార్ గారికే టికెట్ కన్ఫర్మ్ అయింది. మాకు పార్టీలోనే కాదు పార్టీ బయట కూడా కాంపిటీషన్ లేదు. ఓహో, ఖచ్చితంగా జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్ గారే గెలుస్తారు,
పోటీ చేస్తున్నారు. మరి జహీరాబాద్ మారాలి, సురేష్ షెట్కర్ రావాలి అని ఆశిస్తున్నాను. బిడ్డ ఇంత మంచి కార్యకర్తరాలయ్యి, అంటే బిడ్డనే ఇంతగానో తండ్రి కోసం పోరాడడానికి రెడీగా ఉంటే ఇక ప్రజలు వాళ్ళ చేతులు ఉంటుంది, వాళ్ళకి ఏమనిపిస్తే అది చేస్తారు. సో ఆల్ ది బెస్ట్, నిజంగా మీకు ముఖ్యంగా మీకే పెద్ద ఆల్ ది బెస్ట్ సార్ కన్నా కూడా. అంటే మీలాంటి కార్యకర్తలు ఒక లీడర్కి చాలా చాలా అవసరం, ఇంపార్టెంట్. సో మీరు ఒక బెస్ట్ కార్యకర్త అనిపించుకుంటున్నారు డాడీకి, అండ్ బెస్ట్ బిడ్డ కూడా అనిపించుకుంటున్నారు. సో ఆల్ ది బెస్ట్ దానికి, మళ్ళీ కలుద్దాం డెఫినెట్లీ తప్పకుండా. ఇంకా ఇట్లాంటి ముచ్చట్లు ఇంకెన్నో మాట్లాడేటివి ఉన్నాయి, అప్పటి వరకు మాత్రం మీరు చేస్తున్నది చేస్తూ ఉండండి, మేము కూడా ఫాలో అవుతూ ఉంటాం. థ్యాంక్స్ అలాంటి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది అన్నట్టు ఇవ్వాలంటే మా ముచ్చట. సో ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్ కోసం మీరు చూస్తూనే ఉండుర్రి సుమన్ టీవీ.